నమస్కారం. శ్రీ యాదాద్రి వార్తలకు స్వాగతం. నా పేరు దివ్య. భువనగిరిలో మూడవ రోజుకు చేరుకున్న తాజా మాజీ ఎమ్మెల్యే బైలశేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచారం. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రమైన భువనగిరి పట్టణంలో ఊపందుకుంటున్న ఎన్నికల ప్రచారం. తాజా మాజీ ఎమ్మెల్యే బైలశేఖర్ రెడ్డి 2వ వార్డు నుండి 7వ వార్డు వరకు ప్రచారం చేశారు. ఈ క్రమంలో ఇంటింటికి తిరిగి టీఆర్ఎస్ పార్టీ చేసిన పలు అభివృద్ధి పనుల గురించి వివరించి మరోసారి తమ ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. అది కంపల్సరీ అమ్మా. అయ్యో మళ్ళీ ఒకసారి అన్నగా అవకాశం ఇది. ఆత్మకూరు మండలం కప్రాయిపల్లి గ్రామం వద్ద 2 బైక్లు 1 ఆటో డీ. నువ్వు ఎటు నుంచి వెళ్తున్నారు? మీరు బండి ఎటు నుంచి వస్తుంది? మీ పేరేం పేరు? వేరే ఆటోలా?
ఒకసారి ఇద్దరు సెంటర్లు వచ్చారు ఆ మనుషులు కింద పడాలి అడవాడేసరికి ఆడవాడు సడన్ బ్రేక్ వాళ్ళని చూసి బ్రేక్ అటేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2000 బైక్లతో ర్యాలీ నిర్వహించిన బూడిద భిక్షమయ్య గౌడ్. గుండాల మండలం బండకొత్తపల్లి గ్రామం నుండి 2000 బైక్లతో 15 గ్రామాలలో బైక్ ర్యాలీ నిర్వహించి ఎన్నికల ప్రచారం చేసిన ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బూడిద భిక్షమయ్య గౌడ్. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సాయిరాం హాస్పిటల్లో వైద్యం వికటించి బాలిక మృతి. ఆ
ఈసారి కారు గుర్తుకు ఓటు ఇవ్వాలి, మన గౌడ సంఘానికి 15 లక్షల రూపాయలు ఎమ్మెల్యే గారు ఇచ్చారు, గౌడ్కి అందరు చెప్పి భాస్కర్ నేను చెప్పా రారా నేను రా మండలేజ్ కలుసు ఆయన మాట్లాడు రాసినాక అటువంటి ఏ మతస్థుడు వస్తే ఆ మతాన్ని గుర్తు చేసుకునే రీతిలో కొన్ని క్రిస్టియన్ మతాన్ని క్రిస్టియన్ మతం వాళ్ళు, ముస్లిం మతం వాళ్ళు ముస్లిం మతం వాళ్ళు ఈ రకంగా గుర్తు తెలుసుకోబోతున్నప్పుడు మన హిందూ మతాన్ని మనం కాపాడవలసిన ధర్మం మన ఉన్నది ఉన్నప్పుడు హిందూ ధర్మాన్ని కాపాడడానికి కావాల్సిన రంగులు ఎవరైతే మనకు ఏర్పాటు చేస్తున్నారో ఆ ఏర్పాటు చేసే వ్యక్తులను మనం సమర్థించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉన్నదని చెప్పి నా అభిప్రాయం. ఈ యాగాంత్రి క్షేత్రంలోనే ఈ కార్యక్రమాన్ని ఎందుకు పెట్టాలంటే
హైదరాబాద్ ఎందుకు పెట్టకూడదు అనేది ఒక ప్రశ్న. అర్చక పురోహితుడు, అర్చకులు అంటే దేవాలయాలు పనిచేసేటువంటి వాళ్ళు, ప్రతినిత్యం కూడా దేవుణ్ణి ఆరాధించడమే కాదు సర్వే జన సుఖినో భవంతో అని చెప్పని మంగళశాస్త్రం ఇచ్చేటువంటి పురోహితులు, పూర్వంలోకి హితం కోరేటువంటి వాళ్ళు. ఏ ఇంట్లో కార్యక్రమం ఉన్నా కానీ బ్రాహ్మణే కావాలి, ఏ మంచి కావాలన్నా బ్రాహ్మణే కావాలి, ఏ ముహూర్తం కావాలన్నా బ్రాహ్మణే కావాలి. కనుక పురములు ఒక మంచి రీతిలో మంచి దారిలో నడిపించేటువంటి వాళ్ళు పురోహితులు. కాబట్టి అటువంటి యొక్క అర్చకుడు పురోహితుడు కలిసినప్పుడు రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, రాజ్యాంగాలను కూడా సక్రమం యొక్క రాజ్యాంగాలను గమనిస్తుంది. ఈనాడు మనం హిందువులుగా పుట్టాం, హిందువులుగా పుట్టినప్పుడు మనకి హిందూ ధర్మాన్ని మనం కాపాడాల్సిన ధర్మం మనకు. హిందూ ధర్మాన్ని కాపాడాలంటే ఎవరు కాపాడాలయ్యా అంటే, హిందూ ధర్మాన్ని కాపాడాలంటే వాడి పట్టుకు బలమయ్యా దేవాలయాలు, ఆ దేవాలయంలో పనిచేస్తున్న వాడు అర్చకులు కోరుకుంటుంది. కనుక ఈ యొక్క ప్రజల్లోకి హిందూ ధర్మాన్ని కాపాడేట పద్ధతిని తీసుకెళ్లాల్సినట్టు బాధ్యత అర్చకులని. అందరి మనసులో ఆధ్యాత్మిక భావాలు ఉండాలి, దైవ చింతన ఉండాలి. ఆ దైవ చింతన ఉంటే పవర్ ఎక్కువ వస్తుంది, మనోబలం ఎక్కువ ఉంటుంది అనేది తప్పకుండా మనం అందరికీ చేరవేసే ప్రయత్నం మాత్రం చెయ్యాలి. నేను చాలా వరకు మన వినాయకుడి మండపాలు పెట్టినప్పుడు కానీ, ఇప్పుడు ఈ దసరా సీజన్లో మొదటి వరకు ఏర్పాటు చేసిన దుర్గమ్మ అమ్మవారి మండపాలు పెట్టినప్పుడు కానీ నేను ఒకటే మాట చెప్తా ఉంటాను, బాబు మీరు ఎక్కడిక్కడికి వచ్చి ఎంత అడగద్దు, మీరు సింపుల్గా 1,000 రూపాయలు 2,000 మీ శక్తి మేరకు అమ్మవారిని మట్టి విగ్రహం తెచ్చిపెట్టుకోండి, అమ్మ లేదంటే మట్టి వినాయకుడిని తెచ్చిపెట్టుకోండి. మీరు ఏర్పాటు వేరే విధంగా ఉండాలి. మన అర్చకులు లేకపోతే మన పురాణ కథలు చెప్పేవాళ్ళు, మన రామాయణం గురించో భారతం గురించో చెప్పేవాళ్ళు లేదు, కోరుకుంటుంది పిల్లల ఇంట్లో చూపించాలనుకుంటే అమ్మవారికి అర్చనా కార్యక్రమం చెప్పండి. ప్రతి ఒక్కరూ 1,50 రూపాయలు అక్కడ చెల్లిస్తారు, రసీదు తీసుకుంటారు, వరుస కూర్చుంటారు, సాయంత్రం పూట పూజలో వరుస కూర్చుంటారు, చిన్న ప్లేట్లో కుంకుమ ఇవ్వండి, అట్లాగే చిన్న ఇది మన పాకెట్ సైజ్ ఫోటోస్ కూడా దొరుకుతూ ఉంటాయి, ఈ మధ్యన బాగా క్యాలెండర్ పెట్టిస్తూ ఉంటారు. సో అట్లాంటి ఫోటోస్ కూడా ఇచ్చేయండి, వాళ్ళు అక్కడే కూర్చుంటారు, చక్కగా పూజలో పాల్గొంటారు. తద్వారా ఏంటంటే వాళ్ళు ఎమ్మడి పిల్లలు వస్తారు, ఆ పిల్లలకు కూడా భక్తి ఏంటి, పూజ ఏంటి, ఎట్లా ఉండాలి ఏంటి అంటే భగవంతుడిని మనిషిని తేజవంతుడిని చేస్తుంది అని చెప్పి ఒక వీడియో నేను చూశాను. ఇది నిజంగా చాలామంది తెలియదండి. ఆ గుడికి వస్తే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ తనలోకి ఎంటర్ అవుతాయి, అలాంటి రేస్ తన ఒంట్లోకి ఎంటర్ అవుతాయి. ఆ రేస్ ఆ శక్తివంతమైన కిరణాలు తన ఒంట్లోకి ఎంటర్ అయినప్పుడు తన ఎంత శక్తివంతులు అవుతారనేది గుర్తుపడి వాళ్ళకి తెలియదు. అది మనం తెలియజేసేలాగా మన ప్రయత్నం ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. చేసిన ఆత్మీయ అధికారులు చేసిన మన అర్చకుల సంఘం అధ్యక్షుడు గంగు భానుమూర్తి గారు, అదేవిధంగా వేదిక మీద ఈ కార్యక్రమ నిర్వాహకులు కోసాలు గంగు జగదీష్ శర్మ గారికి, అదేవిధంగా లక్ష్మీ నరసయ్య శర్మ గారికి, అదేవిధంగా హరికీర్తి వేణుగోపాల శర్మ గారికి, మరి చాలా యాక్టివ్ ఉంటూ అందరినీ మోటివేట్ చేసిన ఇంకో పవన్ కుమార్ గారికి, మరి అందరికీ ఈ కార్యక్రమం పాల్గొంటున్న పెద్దలందరికీ కూడా పేరు పేర్ల నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. చాలా మంచి కార్యక్రమం. మంచి అని ఎందుకన్నానంటే మనల్ని మనం ఒకసారి గుర్తు చేసుకొని మన గురించి మనం చాలాసార్లు చెప్పుకుంటారు, ఒకరితనికి లొంగిపోవద్దు అంటారు, ఒకరితనికి లొంగిపోకపోయినా మనం ఏంటో మనం తెలుసుకోవాల్సిన సందర్భం తప్పకుండా రావాలి. మనం ఏంటో మనం తెలుసుకొని, మన భాయం ఏంటో మనం తెలుసుకొని, మనం ఇంకా ఎట్లా బాగా చేస్తే బాగుంటుందో తెలుసుకొని మన గౌరవాన్ని పెంచుకునే ప్రయత్నం ఈరోజు మీరు చేస్తున్న ప్రయత్నం తప్పకుండా ఈరోజు మీ ప్రయత్నం సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరో పొగిడితే పొంగిపోతే దాంతో ఏమీ రాదు, కానీ మనలో ఉన్న గుణాన్ని ఇంకా పెంచుకోవడానికి, మనలో ఉన్న క్వాలిటీస్ని పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే ఎవరు పొగడకుండానే మనం ఆ స్థాయికి వెళ్ళిపోతాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా
మేము సంబోధించి అంత చిన్నవాళ్ళు కాదు, అంతా కూడా పెద్దవాళ్ళు. ఎందుకంటే అర్చకులు అంటేనే దేవుణ్ణి అర్చించేవాళ్ళు. దేవుణ్ణి అర్చించేవాళ్ళు అంటే నిత్యం ప్రజలు మీ పాదాలు వందనాలు చేస్తూ ఉంటారు. అంటే నేను క్రిటిసైజ్ చేయట్లేదు, కానీ మార్పు ఎంత వచ్చిందనేది ఒకసారి చెప్పాలనుకుంటున్నాను. గతంలో గ్రామాలలో అసలు పురోహితులు కానీ అర్చకులు కానీ అట్లా బాట కొట్టి పోతుంటేనే ఆ ఇంటి వాళ్ళు కానీ ఆ ఇంటి అరుగు మీద కూర్చున్న వాళ్ళు కానీ ఆ బజార్లో ఉన్న వాళ్ళు కానీ చెప్పులు పక్కకు వదిలేసి అయ్యా స్వామి అని నిలబడిన దండం పెట్టేవాళ్ళు. ఆయన అట్నుంచి పోతుంటే కూడా ఇక్కడ నేను దండం పెట్టేవాళ్ళు. సో అట్లాంటి ఒక గొప్ప పదవిలో మీరు ఉన్నారని నేను అనుకుంటాను. అంటే స్వామి వారి దగ్గర అర్చన చేస్తూ నిత్యం స్వామివారి సేవ చేసుకుంటూ అమ్మవార్ల సేవ చేసుకుంటూ ఈ జగత్తిని సంరక్షించే మరి పెద్ద దేవుళ్ళను మీరు అర్చన చేసుకుంటూ నిత్యం ప్రజల కళ్యాణాన్ని కోరుకునే వారు మీరు. సో మీరంటే మంచి గౌరవం మరి ప్రజలకు ఉంది. అయినా కానీ ఒక మాట చెప్తున్నాను, అప్పటి గౌరవం మళ్ళీ పునరావృతం కావాలి. అప్పటి గౌరవం ఎందుకంటే మార్పు బాగా వచ్చింది, భక్తులలో మార్పు బాగా వచ్చింది. ఎందుకు వచ్చిందంటే రాను రాను ఈ సోషల్ మీడియా పెరిగిన కొద్దీ భక్తి భావం తగ్గిపోయింది. రెండవది, ఇంటి దగ్గర రోజు పూజలు చేసేవారు కూడా కనీసం వారానికి ఒక రోజున గుడిపోవాలని గతంలో అనుకునేవారు, ఇప్పుడు గుడికి వచ్చే సందర్భం కూడా తగ్గిపోయింది.
కామన్ గ్రూప్ అంటారా, ఈ మధ్యనే చాలా దేవాలయాలకు ఎవరెవరైతే దరఖాస్తు పెట్టుకున్నారో చాలా దేవాలయాలకు నిధులు కూడా మరి మంజూరు చేయడం జరిగింది. చాలా దేవాలయాలు రెనోవేషన్కి పంచుకొని మంచిగా రీకన్స్ట్రక్ట్ అవుతా ఉన్నాయి, బాగవుతూ ఉన్నాయి. మీ వంతు సహకారం ఏదైనా ఉన్నా లేకపోతే మీ వంతు సమాచారం ఏమైనా ఇచ్చినా కానీ తప్పకుండా అన్ని దేవాలయాలను మనం మంచూరు చేసుకునే ప్రయత్నం చేద్దాం. మన అంటే భావి తరాలకు మంచి సాంప్రదాయాన్ని అందించే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మరి భానుమూర్తి గారు ఎంత గట్టి మనిషో మీకు తెలుసు. అర్చక సంఘం అధ్యక్షుడుగా ఉంటూ మరి కేసీఆర్ గారిని ఒప్పించి మొత్తానికి అర్చక సంఘం వారు కూడా పేస్కేల్ ఉండే విధంగా వారు కూడా ధైర్యంగా మరి సేవ చేసుకునే విధంగా మరి పేస్కేల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ విషయం అంతా కూడా ప్రాసెస్లో ఉంది. తొందరలోనే మరి అర్చకులందరికీ కూడా పేస్కేల్స్ వచ్చి వారు ఇంక్రిమెంట్ అంటే ఆల్రెడీ పే చేస్తున్నారండి. వెరీ గుడ్ అంటే వెరీ బిగ్ అంటే చాలా హ్యాపీ థింగ్ అది. అందరికీ ఒక అర్చకులకి చాలా సంతోషం అండి. ఎందుకంటే చాలా వరకు సమాజంలో ఏముందంటే ఓసీలు అంటే ఉన్నాయి, ఓసీలు అంటే ఉన్నాయి. మరి మనం ఎంత ఉన్నామో మనకే తెలుసు, అవునా? మనం ఎంత ఉన్నామో మనకే తెలుసు. సో ఈరోజు ఉన్నోళ్ళే కానీ గౌరవం ఉండాలి. గౌరవం మాత్రమే పోవబెట్టదు, అవునా? గౌరవం మాత్రమే మనకేమీ పోవబెట్టదు. గౌరవంతో పాటు మన ఖర్చులు వెళ్ళడానికి కూడా మనకింత ఆర్థికంగా మనకు కూడా కొంచెం కంఫర్ట్గా ఉండాలి. ఆ కంఫర్ట్నెస్ ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఎందుకు దీనిలో ఉంటే తప్పకుండా ఇంకా ఇంకా మీ అందరికీ కూడా మీ